తెలితే రాష్ట్రంపై కేంద్రం వైఖరికి నిరసనగా అనంతపురంలో ఈరోజు ధర్మపోరాట సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు. ముంటిమడుగులో ధర్మపోరాట సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పరిటాల సునీత సభకు 2 లక్షల మంది హాజరవుతారని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కానీ తిరుపతిలో వెంకటరామ స్వామి సాక్షిగా ఆయన ఆ రోజు హామీలు ఇచ్చారు, కేంద్రంలో ఉండే పెద్దలైన నరేంద్ర మోడీ గారు. కానీ ఇచ్చిన మాట చెప్పిన మాట నిలబెట్టుకోకుండా నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుని పాదాల సాక్షిగా ఇక్కడ నేను చెప్తున్నాను, ఏవైతే ఈ రాష్ట్రానికి నేను అభివృద్ధి చేస్తా, ఈ రాష్ట్రానికి నేను అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటానని చెప్పిన మాట ఈరోజు కేంద్రంలో ఉండే పెద్దలు కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు. అదే కాకుండా అమరావతికి వచ్చినప్పుడు నీరు మట్టి తీసుకొచ్చి మన మీద వేసిపోయే పరిస్థితులు ఏర్పడినాయి. కానీ ఆయన వచ్చి ఏదో హామీ ఇస్తారనుకున్నాం, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారు, ఢిల్లీతో సమానంగా ఈ రాష్ట్రం కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట ఇంతవరకు నిలబెట్టుకున్న పాపాను పోలేదు. అయినా ఏవైతే ఈరోజు సీఎం గారు మనకు వచ్చి ఇక్కడ ఈ సభలో మాట్లాడినప్పుడు ఆయన ఏ రోజైతే మనకు హామీలు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు, ఆ హామీలన్నీ ఇక్కడ సభ ద్వారా ఆయన మాటలు మాట్లాడిన అంటే మేము చెప్పేది కాదు, ఆయన ఏ రోజైతే హామీ ఇచ్చారో ఆ మాటలన్నీ ఒక సీడీ ద్వారా ఇక్కడ ప్రజలందరికీ కూడా ప్లే చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు.